మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నాము. ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చేసి నక్కన బోయిన వేణు గారు, ఈయన మనతో పాటు ఉన్నారు. ఈయన 2013 ఆగస్టులో పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే వేణు గారు. నమస్తే సార్. మీరు పంచాయతీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. నేను సర్పంచ్గా ఎన్నికైన తరువాత మొట్టమొదటగా ఈ పంచాయతీ ఆఫీస్ని వాస్తు ప్రకారం ఉండేటట్లు 2 లక్షల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. తర్వాత గ్రామంలో గల మొత్తం రోడ్లు, గ్రామంలో గల రోడ్లు మొత్తం గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 84 లక్షలతో ఎస్సీ ఏరియాలో 100% సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగింది. బీసీ ఏరియాలో 14 లక్షల రూపాయలతో 2 సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగింది పంచాయతీ నిధులతోటి. ఎస్డిఎఫ్ నిధులతో ఓసీ ఏరియాలో 8 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఎస్సీ బీసీ ఏరియాలో 75,000 రూపాయలతో హ్యాండ్ పంపు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి ఫండ్తో ఆగిరిపల్లి రోడ్లో సైడ్ డ్రైన్ నిర్మాణం ఒకటి చేయడం జరిగింది. స్వంత నిధులు 50,000తో శ్మశానానికి స్వంత నిధులతో 50,000 రూపాయలు పెట్టి శ్మశానానికి వెళ్ళి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం బీసీ ఏరియాలో 3 సిమెంట్ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. అలాగే స్కూల్ బిల్డింగు ఎస్ఎస్ఏ నిధులతో 6,50,000 రూపాయలతో స్కూల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. సార్